శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞాన హైగ్రీవ పాశ్వయ. మనం ప్రస్తుతం ద్వాదశ లగ్నాలకు ధనయోగాల గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు కర్కాలగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. కర్కాలగ్న జాతకులకు రవి ధనకారకుడు. రవి శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలను అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించవచ్చు. దీంతోపాటుగా లగ్నాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి గురుడు, లాభాధిపతిగా శుక్రుడు, వీరి స్థితులను జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి. వీరిలో గురుకుజుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా ధనాన్ని కలిగిస్తాయి. శుభయోగాలు చంద్రకుజులు, చంద్రగురువులు, కుజగురువులు, కుజ శుక్రులు. అశుభయోగాలు కుజశనులు, నిష్ఫల యోగాలు గురువు శుక్ర, గురువు శనులు. ఇప్పుడు మనం కొన్ని ధనయోగాలను పరిశీలిద్దాం. రవి సింహంలో కానీ మేషంలో కానీ ఉన్న విశేషమైన ధనాధిపతులు అవుతారు. రవి గురువులు మీన సింహరాశులందు పరివర్తన చెందిన జాతకులు భాగ్యవంతులు అవుతారు. లక్ష్మి వీరింటిలో నివాసము ఉంటుంది. గురుడు మీనమనందున్న, గురుడు మీనంలో ఉన్న అంటే మీనరాశి గురుడికి స్వక్షేత్రం ఉంటే ఎక్కువ ప్రయత్నం లేకుండానే ధన సంపాదన అనేది కలిగి ఉంటారు. కర్కాలగ్నం వారికి రవి శుక్రుడు పరివర్తన చెందిన వీరికి ధనలాభం అనేది కలుగుతుంది. చంద్ర కుజులు కేంద్ర కోణములందు ఉంటే 28 సంవత్సరాల తర్వాత విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది. చంద్ర కుజ గురువులు కలిసి ఉన్న లేదా పరస్పరం వీక్షించుకున్న విశేషమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు. గురుడు కేంద్ర కోణాల్లో ఉండగా చంద్రుడు కుజునితో కలిసి స్వక్షేత్రంలో లేదా చంద్ర కుజులు కలిసి కుంభరాశిలో ఉన్న జాతకుడు భాగ్యవంతుడవుతాడు. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? 28 సంవత్సరాల తర్వాత ఈ యోగం అనేది ప్రారంభం అవుతుంది. కుజుడు పంచమంలోను లాభాధిపతి లాభస్థానంలో ఉన్నా కూడా జాతకుడు విశేషమైన ధనవంతుడు అవుతాడు. చంద్రుడు వృషభంలోను అంటే చంద్రుడు ఉచ్చలోను, శుక్రుడు కర్కాటకంలో ఉన్నా కూడా 33 సంవత్సరాల తర్వాత ధనయోగాలు అన్నవి ఏర్పడతాయి. లగ్నాధిపతి చంద్రుడు, ధనాధిపతి సూర్యుడు, భాగ్యాధిపతి గురుడు, లాభాధిపతి శుక్రుడు తమ తమ ఉచ్చస్థానములందు ఉంటే కోటేశ్వరుడు అవుతాడు. అంటే చంద్రుడు కర్కాటకంలో ఉన్న, అంటే చంద్రుడు కర్కాటకం స్వక్షేత్రం అవుతుంది, చంద్రుడు వృషభంలో కానీ, రవి మేషంలో కానీ, గురుడు కర్కాటకంలో ఉన్న, శుక్రుడు మీనంలో ఉంటే జాతకుడు కోటేశ్వరుడు అవుతాడు. రవి కుంభంలో ఉండి చంద్రునిచే చూడబడిన లాటరీలు లేదా జూదం వల్ల వీరికి ధనలాభం
కలుగుతుంది. చంద్ర కుజ గురువులు రెండవ స్థానంలో ఉండి రవిశుక్రుడు పంచమంలో ఉన్న జాతకులు భిక్షకులుగా జన్మించిన విశేష ధన సంపాదన కలిగి ఉంటారంటే పేద కుటుంబంలో జన్మించిన అనతి కాలంలోనే విశేష ధన సంపాదన కలిగి ఉంటారు. రవి సింహంలోనూ అంటే రవి సక్షేత్రంలోనూ బుధుడు కన్యలో గురువుతో కలిసి ఉండగా కుజుడు షష్టమ స్థానంలో ఉన్న జాతకులు తమ బాహుబలంలో ధనవంతులు అవుతారు. గురుడు పంచమంలో, చంద్రుడు సప్తమంలో, కుజుడు చతుర్థంలో, రవి గురువునితో కలిసిన జాతకులు కోటీశ్వరులు అవుతారు. చంద్ర గురువులు లాభమునందు, రవి లగ్నమునందు బుధ శుక్రుడు కలిసి ఉన్న భగవంతుడు యొక్క కృప చేత ధనలాభం అనేది కలిగి ఉంటుంది. శుక్రుడు 12లోను, రవి బుధులు లగ్నమునందు ఎటువంటి లోటు లేని విధంగా ధనం కలిగి ఉంటారంటే ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళకి డబ్బు విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. కుజుడు మేష వృచ్చిక మకరాల్లో ఎక్కడ ఉన్నా అంటే మేషము వృచ్చికం అనేది కుజుడికి స్వక్షేత్రాలు, ఇక మకరం అయితే ఉచ్చక్షేత్రం. ఇక్కడ ఉంటే దీన్ని వృచక యోగం అని అంటారు. ఈ యోగం ఉన్నవారు రాజు సమానులు అవుతారంటే ఉన్నతమైన పదవులు పొంది మహాధనవంతులు అవుతారు. శుక్రుడు భాగ్యంలో ఉండగా, శుభగ్రహాలతో కలిసి ఉండగా కుజునిచే చూడబడిన అనాయాస ధనలాభం కలిగి ఉంటారు. గురు, చంద్రుడు, సింహ, తుల, వృశ్చిక, మీనరాశుల్లో కలిసినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుటచే వీరికి అనాయాస ధన ప్రాప్తి అనేది కలిగి ఉంటారు. రవి అష్టమంలోను, అష్టమాధిపతి శని ద్వితీయాల్లో ఉండగా జాతకుడు అనైతిక కార్యక్రమాలు చేయడం ద్వారా ధనలాభం కలుగుతుంది. అంటే ఇతర కారక ద్వారా అంటే అన్యాయ మార్గం ద్వారా వీరికి ధనం అనేది సంప్రాప్తిస్తుంది. రవి శుక్రులు కలిసి లగ్నంలో ఉండగా తల్లి వాహనాల వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. బుధుడు తృతీయంలో ఉండి పరమ ఉచ్చ స్థితిలో ఉన్న వీరికి వాక్కు ద్వారా లేదా ప్రసంగాల ద్వారా ధనలాభం అనేది కలుగుతుంది. రవి ద్వితీయంలో, బుధుడు తృతీయంలో, గురుడు లగ్నంలో, కుజుడు ధనంలో అంటే ధనస్థానంలో ఉంటే విశేష సంపాదన కలిగి ఉంటారు. చంద్రుడు ద్వితీయంలోను, లగ్నాధిపతి బుధుడు ఉచ్చలోనూ ఉండగా గురుడు లగ్నాన్ని లేదా లగ్నాధిపతిని చూసిన కుబేర సమానమైన ధనం వీరికి సంప్రాప్తిస్తుంది. బుధుడు తృతీయంలో పరమోచ్చ స్థానంలో ఉన్న భవిష్యత్తును తెలియవారు తద్వారా ధన సంపాదన కలిగి ఉంటారు. అంటే ఆ స్థానాల్లో ఈ గ్రహాలు ఉంటే వారికి ధన సంపాదన చాలా బాగా ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు ధనహీన యోగాలు. ద్వితీయంలో పాపగ్రహము, లాభాధిపతి శుక్రుడు, షష్టమ అష్టమ్యాలో ఉన్న జాతకుడు ధనహీనుడు అవుతాడు. దశమాధిపతిగా కుజుడు షష్టమాష్టమ్యా స్థానాల్లో ఉన్న ఎంత కష్టించినా కూడా లాభం అనేది ఉండదు. చంద్రుడు 1000లో, గురుడు సప్తమంలో, కుజుడు పాపగ్రహాలతో కలిసి అష్టమ స్థానంలో ఉన్నా కూడా జాతకుడు ధనహీనుడు అవుతాడు. ధనాధిపతి రవి
పరమ నీచ స్థానంలో ఉన్నా కూడా అంటే రవికి నీచ స్థానము తులారాశి. తులారాశిలో రవి నీచ పొందితే ధనానికి చాలా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. లాభాధిపతిగా శుక్రుడు షష్టమాష్టమయ స్థానాల్లో ఉన్న ఎంత ధనవంతుల ఇంట పుట్టినా కూడా దరిద్రుడు అవుతాడు. అంటే గొప్పవాళ్ళ ఇంట్లో పుట్టినా కూడా చివరికి అధోగతి పాలై దరిద్రుడు అవుతాడు. అష్టమాధిపతి వక్రగతుడై ఉండగా అష్టమంలో ఉన్న గ్రహం వక్రస్థానంలో ఉన్నా కూడా జాతకులు దరిద్రులు అవుతారు. జై శ్రీమన్నారాయణ.